హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మొన్న రీసెంట్గా సోనీ లాంచ్ చేసిన బ్రాండ్ న్యూ బడ్జెట్ వైర్లెస్ హెడ్ఫోన్స్ని మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఇక్కడ నా డెస్క్ పైన మీరు రెండు బాక్సెస్ చూడొచ్చు, ఒకటి బ్లూ అండ్ ఒకటి బ్లాక్. ఇవి రెండు నాకు రివ్యూ కోసం వచ్చినాయి. మీకు అంటే బ్లూది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం బ్లాక్ది అన్బాక్స్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు బాక్స్ పైన సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది స్టీరియో వైర్లెస్ హెడ్సెట్, WHCH510 మోడల్, 1 ఇయర్ వారంటీ తోటి వస్తుంది. ఇక్కడ హెడ్ఫోన్స్ ఫోటో, ఇంకా సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. 35 అవర్స్ బ్యాటరీ బ్యాక్, బ్లూటూత్, ఇంకా వైర్లెస్ అని ఇక్కడ రాసింది. రెగ్యులర్గా వచ్చే బాక్సెస్ లాగానే సోనీ డీసెంట్ వైట్ సింపుల్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ వేరే డీటెయిల్స్ చూపిస్తాను. ఇక్కడ MRP 4990 అని రాసింది. అంటే జనరల్గా సోనీవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇదే రీజనబుల్ కాస్ట్లో, అంటే లోయెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్న హెడ్ఫోన్స్. ఇక్కడ మీరు బ్యాటరీ డీటెయిల్స్ కూడా చూడొచ్చు. 3.7 వోల్ట్, 300 mAh అవర్ది లిథియం బ్యాటరీ ఉంది ఇంటర్నల్లీ. అయితే ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసి కంప్లీట్ దాని బిల్ట్ క్వాలిటీ, దాని సౌండ్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్గా చెప్తాను. ఈవెన్ బ్లూ కలర్ కూడా ఎట్లా ఉందో చూపిస్తాను. ఇందులో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బ్లాక్, బ్లూ అండ్ వైట్. ఇక్కడ మీరు బాక్స్ పైన ఈ లేబుల్ పైన అన్ని డీటెయిల్స్ చూడొచ్చు. అంటే దాని బటన్స్, దాని ఫంక్షన్స్, ఫీచర్స్, ఎవ్రీథింగ్ అక్కడ కింద రాసుంది. ఇంకోటి మెయిన్ బాక్స్ లోపల మీకు ఒకటి సపరేట్గా కార్డ్బోర్డ్ బాక్స్ వచ్చింది. అందులో హెడ్ఫోన్స్ ఇంకా వేరే అసెసరీస్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ డీటెయిల్గా మీకు తీసి చూపించేస్తాను. ఇది యాక్చువల్గా ఏంటంటే సోనీలో అన్నీ కాస్ట్లీ ఉండేవి ఇదివరకు హెడ్ఫోన్స్. ఇదే అంటే రీజనబుల్ కాస్ట్లో, అంటే 4999లో వైర్లెస్ హెడ్ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది మనం బడ్జెట్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. ఈ ప్యాకెట్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్, ఇంకొకటి కేబుల్ వచ్చింది. ఇవి మీరు యూజర్ మాన్యువల్, ఇంకా ప్రోడక్ట్ క్యాటలాగ్ అవన్నీ ఉన్నాయి. అంటే అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని గురించి, ఒకసారి చదివేసుకోండి. ఇంకోటి ఇందులో టైప్ సి పోర్ట్ ఉంది కాబట్టి మీకు ఒకటి USB టైప్ సి కేబుల్ వచ్చింది దాని ఇంటర్నల్ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇది నీట్గా ఇట్లా ఒక కవర్లో మీకు ప్యాక్ చేసి వచ్చింది, తీసి మీకు చూపించేస్తాను. బ్లాక్ కలర్ బాగుంది, సూపర్ లైట్ వెయిట్ ఉంది, ఓన్లీ 132 గ్రామ్సే ఉంది వెయిట్. ఇంకా దాని ఫినిషింగ్, టెక్స్చర్, ప్లాస్టిక్ మెటీరియల్ అదంతా చాలా బాగుంది. ఇప్పుడు బ్లూది కూడా ఒకసారి మీకు అంటే కంప్లీట్ అది ఓపెన్ చేసి కలర్ ఎట్లా ఉందో చూపించేస్తాను. నాకు యాక్చువల్గా వైట్ కలర్ కూడా చాలా నచ్చింది, అంటే వాళ్ళ ఆన్లైన్ సైట్లో చూశాను. బ్లూ అండ్ వైట్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. బ్లాక్ అంటే ఇంకా రెగ్యులర్గా చాలా కంపెనీస్లో వస్తాయి కాబట్టి అది కామనే కదా. వైట్ కలర్ ఏంటంటే చాలా ప్రీమియం లుక్ ఉండింది, కానీ అది అవైలబుల్ లేదనుకుంటాను వాళ్ళు, అందుకే బ్లూ అండ్ బ్లాక్ పంపించారు. ఇందులో కూడా సేమ్ అదే, ఎవ్రీథింగ్ అదే మెటీరియల్ వచ్చింది కాబట్టి ఇదంతా పక్కన పెట్టేసి మీకు డైరెక్ట్ హెడ్ఫోన్సే చూపించేస్తాను. ఇంకా మీకు కంప్లీట్ మొత్తం బ్లూ పైన చూపిస్తాను, ఎందుకంటే బ్లూ కొంచెం వైబ్రెంట్, కొంచెం ఫ్లాషీ లుక్స్ ఉన్నాయి కదా యంగ్స్టర్స్కి, అది బ్లూ బాగుంటుంది. కొంచెం అంటే సింపుల్ లుక్స్ కావాలన్న వాళ్ళ కోసం బ్లాక్ అయితే బాగుంటుంది. గర్ల్స్కి అయితే వైట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దాని కంప్లీట్ టెక్స్చర్, అదంతా మొత్తం హై క్వాలిటీ ప్లాస్టిక్లో చేసింది. దానిపైన ఫైన్ టెక్స్చర్ ఉంది. ఫినిషింగ్ అది సోనీది తెలుసు కదా మీకు, ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి, క్వాలిటీ, బిల్ట్ క్వాలిటీ అదంతా చాలా బాగుంటుంది. కంప్లీట్లీ ప్లాస్టిక్ది ఇది, మొత్తం టెక్స్చర్ ఉండేసి మీకు హెడ్ బ్యాండ్ అడ్జస్టబుల్ ఉంది. అంటే ఈవెన్ మీకు హెడ్ బ్యాండ్ దగ్గర కూడా ఎక్కడ ఏం మెటల్ ఏం లేదు, కంప్లీట్ ప్లాస్టికే. ఇది 90 డిగ్రీస్ మీకు రొటేట్ అవుతాయి ఇయర్ కప్స్. మీరు ఇక్కడ చూడొచ్చు దీనికి ఎందుకో మరి కింద సైడ్ మీకు ఫోమ్ ఇవ్వలేదు, అంటే తలపైన మీకు సాఫ్ట్నెస్ కోసం ఫోమ్ లాంటిది ఏం రాలేదు. ఇయర్ కప్స్ కూడా ఇవి కొంచెం డిఫరెంట్, ఇవి సూప్రా ఆరల్ స్టైల్ అంటారు. అంటే మీకు కంప్లీట్ చెవిని కవర్ చేయవు. ఇందులో మీరు డ్రైవర్స్ కూడా చూడొచ్చు, ఇందులో 30 mm డ్రైవర్స్ ఉన్నాయి. అది కంప్లీట్ ఆర్టిఫిషియల్ లెదర్లోనే చేసింది అది ఇయర్ కప్స్ మెటీరియల్ అదంతా, సాఫ్ట్గా బాగానే ఉంది. ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్లు కూడా చూడొచ్చు మీరు, అంటే ఆ పోర్ట్స్ ఉన్న వాటిలలో మీకు ట్యూన్డ్ బేస్ పోర్ట్ ఉంటుంది, దానివల్ల కొంచెం మీకు బేస్ పంచ్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ రైట్ ఇయర్ కప్ పైన మీరు మైక్రోఫోన్ చూడొచ్చు, USB టైప్ సి పోర్ట్, ఇంకా బ్లూటూత్ పవర్ స్టేటస్ ఇండికేటర్, ఇంకా 3 మల్టీఫంక్షన్ బటన్స్. ఇది సెంటర్ది పవర్ ఆన్ ఆఫ్, వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా సాంగ్స్ ప్రీవియస్ నెక్స్ట్ వెళ్ళడానికి కూడా అదే బటన్స్ యూజ్ చేయొచ్చు. ఓవరాల్గా ఫినిషింగ్ లుక్స్ అవన్నీ సూపర్బ్ ఉన్నాయి. బ్లాక్ కలర్ కూడా సేమ్ ఐడెంటికల్ ఉంది, కానీ ఇంకా కొంచెం సింపుల్ లుక్స్ ఉన్నాయి, క్లీన్ అండ్ సింపుల్ లుక్స్ ఉన్నాయి. రెండు ఇయర్ కప్స్ పైన మీకు సోనీ బ్రాండింగ్ ఉంది. 30 mm సైజ్ అంటే డ్రైవర్ సైజ్ పర్వాలేదు, ఓకేనే. చూద్దాం మనం బేస్ పంచ్ ఎట్లా ఉందో. జస్ట్ నాకు ఏంటంటే హెడ్ బ్యాండ్ కింద ఫోమ్ లేదు అని అదే ఒక్కటే నాకు అనిపిస్తుంది. అంటే కంఫర్ట్లో మనకు ఎట్లా ఉంటుందో నేను పెట్టి మీకు కంప్లీట్ అంటే ఓ 2-3 డేస్ యూజ్ చేసిన తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు ఈ హెడ్ఫోన్స్ని నా ఫోన్తోటి పేర్ చేసి మీకు పేరింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు జస్ట్ డివైస్ నేమ్ వస్తుంది, WHCH510 అని చెప్పేసి దానిపైన మీరు ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. పేరింగ్ ఫాస్ట్గానే అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు పేర్ అయిపోయింది.
పేరింగ్ ప్రాసెస్ సేమ్, అన్ని బ్లూటూత్ డివైసెస్ లాగానే ఉంది. ఇప్పుడు నేను దాన్ని పెట్టుకొని కంఫర్ట్, సౌండ్ క్వాలిటీ అదంతా ఎట్లా ఉందో మీకు డీటెయిల్గా చెప్తాను. హెడ్ బ్యాండ్ మొత్తం అడ్జస్టబుల్ కాబట్టి ఎనీ హెడ్ సైజ్కి ఫిట్ అవుతుంది. ఇంకోటి ఇది కంప్లీట్లీ చెవులకు మొత్తం కవర్ ఏం చేయవు, మీకు చెవు పైనే కూర్చుంటాయి. మీకు ఎట్లా నాయిస్ ఐసోలేషన్ అది పర్వాలేదు, బాగానే ఉంది, కానీ కొంచెం చెవులకు అవి అంటే ఇట్లా ప్రెస్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువసేపు పెట్టుకుంటే మీకు కొంచెం చెవుల పైన ప్రెషర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి హెడ్ బ్యాండ్లో మీకు ఫోమ్ లేదు కదా, హెడ్ బ్యాండ్ కింద నాకు కంఫర్ట్ అంత కంఫర్ట్ ఏం అనిపించలేదు. కంఫర్ట్ అయితే యావరేజ్గానే ఉంది, కానీ సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి 30mm డ్రైవర్స్ ఉన్నాయి కదా, నేను కొంచెం బేస్ డౌట్ తిన్నాను, కానీ సూపర్ పంచి బేస్ ఉంది. మీకు మిడ్స్ వోకల్స్ క్లారిటీ కూడా బాగుంది, సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంది. ఓవరాల్గా సౌండ్ క్వాలిటీ మీకు ఆల్రెడీ వాళ్ళు ఈక్యూ సెట్ చేసి మీకు పర్ఫెక్ట్ మ్యూజిక్ లవర్స్కి ఎట్లా కావాలో అట్లా ఉండేలాగా ట్యూన్ చేస్తుంది. అంటే మీరు ఏం చేసే పని లేదు, డైరెక్ట్ పెట్టుకోగానే మ్యూజిక్ని ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది, మీకు 90% దాటినా కానీ పెద్దగా డిస్టార్షన్ ఏం లేదు, క్లారిటీ. ఇంకా మైక్రోఫోన్ క్వాలిటీ కూడా కాల్స్ మాట్లాడేటప్పుడు ఓకేనే ఉంది. ఆడియో క్వాలిటీ నాకు ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. దీని వెయిట్ వచ్చేసి 132 grams ఉంది, అంటే అంత హెవీ ఏం లేదు. కాకపోతే నాకు కంఫర్ట్ అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇప్పుడు బ్యాటరీ లైఫ్ చెప్తాను మీకు. ఇందులో 300 mAh లిథియం బ్యాటరీ ఉంది కదా, అది మీకు అరౌండ్ 70% అట్లా వాల్యూమ్ పెట్టి మీరు మ్యూజిక్ ప్లే చేసుకుంటే 30-32 hours ఈజీగా వస్తుంది. ఇంకోటి ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, అంటే మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 90 minutes మ్యూజిక్ ప్లే టైం ఉంది, అదొకటి బాగుంది. ఇంకోటి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4.5 hours అరౌండ్ టైం తీసుకుంటుంది, స్టాండ్ బై టైమ్ 200 hours ఉంది. ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ చాలా నచ్చింది నాకు, అంటే మంచి ఉంది. ఇంకోటి మీకు సౌండ్ క్వాలిటీ కూడా ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. అంటే సోనీవి జనరల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి కదా హెడ్ ఫోన్స్, మనకి సోనీ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే, సోనీ సౌండ్ క్వాలిటీ నచ్చే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సౌండ్ అంతా మొత్తం ఈక్యూ ఆల్రెడీ అడ్జస్ట్ చేసి మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ సౌండింగ్ లాగా సెట్ చేసింది. 30mm డ్రైవర్స్ అయినా కానీ మీకు బేస్ అది కూడా సూపర్ ఉంది. ఇక్కడ ఒక హెడ్ బ్యాండ్ కిందనే ఫోమ్ లేదు, అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది. ఇంకోటి ఇయర్ కప్స్ కొంచెం చెవులకు ప్రెస్ చేస్తున్నాయి, అంతేగాని మిగతా అంతా ఓకేనే ఉంది. బిల్ట్ క్వాలిటీ అదంతా ఎవ్రీథింగ్ ఓకే. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన సోనీ WH-CH510 బ్రాండ్ న్యూ బడ్జెట్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ సోనీ నుంచి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి, దాని పక్కన ఉన్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.